పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ ఎస్ సహారియా గారికి శ్రీ రవికుమార్ నర్రా గారికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఏ గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అండ్ ఎ మ్యాన్ విత్ సెల్ఫ్లెస్ సర్వీస్ to the cause of Indian defense, Lieutenant General S.M. Mehta ji, AVSM, SM, BSM, Mr. Gautam Savant, Director General, APSP, Andhra Pradesh, Mr. Praveen Kumar, Mr. V. T. Vijay Kumar and Mr. Abhishek Kovara, directors of Incredible India Project Limited. I also mentioned two friends who met me, Mrs. Namrata and Mr. Anand. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులందరికీ నా శుభాభినందనలు. ఇంక్రెడిబుల్ ఇండియా భారతదేశాన్ని పునర్నిర్మించే కార్యక్రమంలో దేశమంతటా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి విజయవంతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇళ్ల స్థలాలు మాత్రమే ఇస్తున్నట్టు కాదు, ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంతో పాటు వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేదలకు పుస్తకాలు ఇవ్వడం, సామాన్యుల్ని ఆదరించడం, రక్తదానం చేయించడం, ఇటువంటి చాలా సేవా కార్యక్రమాలు ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా చేస్తున్నారు. వ్యాపార విషయమే కాకుండా సామాజిక చైతన్యానికి కూడా కారణమైనటువంటి పనులు చేస్తున్న ఇంక్రెడిబుల్ ఇండియాని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల లాభం పొందే, ప్రయోజనం పొందే పట్టణ నగర ప్రదేశాల ప్రముఖులందరికీ నేను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పద్మశ్రీ వచ్చినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఆరుగురు ఉన్నారు, ముగ్గురు ఇక్కడ హాజరయ్యాము. నాతో పాటు పద్మశ్రీ తీసుకున్న డాక్టర్ సహారియా గారికి, రవికుమార్ నర్రా గారికి, వారు చేసినటువంటి కార్యక్రమాలు ఇంకా విశేషంగా చేయాలని, ఇంకా మేలు సాధించాలని వారిని హృదయపూర్వకంగా కోరుతున్నాను. డాక్టర్ సహారియా గారు చేసినటువంటి వైద్య సేవలు ఇంకా విస్తృతం కావాలని, నరా రవికుమార్ గారు చేస్తున్నటువంటి నిర్మాణ కార్యక్రమాలు ఇంకా విస్తృతపరచాలని, దీనివల్ల సామాన్యమైనటువంటి ప్రజలు కూడా ఒక అదృష్టాన్ని, ఒక అవకాశాన్ని పొందాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం మాకు ఆనందమైనటువంటి విషయం. మిమ్మల్ని అందరినీ చూసే భాగ్యం. ఒక వారి కార్యదీక్షని గురించి, ఐపీఎస్ ఆఫీసర్గా ఆయన చేస్తున్నటువంటి సేవల గురించి చాలా విస్తృతంగా వింటూ వచ్చాం. వారిని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంత సీనియర్ పోలీస్ ఆఫీసరా అనిపించే అంత పిల్లవాడిలాగా కనబడుతూ ఉన్నాడు. అంత చిన్నగా ఉన్న గౌతమ్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగం పంచుకుంటున్నటువంటి సాంస్కృతిక, నృత్య,
నాట్య సంగీత కార్యక్రమాలన్నీ కూడాను విధివంతం కావాలని వారికి ప్రోత్సాహం ఉండాలని హృదయపూర్వకంగా భావిస్తున్నాను।